బాలు ఏంటమ్మా దొంగతనాలు మొదలు పెట్టావా దొంగతనమా నీ జేబులో ఏదో ఉంది బయటికి తీసి చూపించు అది చూపించమన్నానా బళ్ళో పాలు తాగుతున్నావా మరి ఎందుకు తీసుకున్నావురా పాప తాగుతుందని ఇందుకేనన్నమాట ఈ మధ్య ఇంట్లో పాత బట్టలన్నీ మాయం అవుతున్నాయి మరి దీన్ని ఏమంటారా దొంగతనం కాక అమ్మా నేను తప్పు చేశానమ్మా నీకు చెబితే వద్దంటావని అమ్మా పాప ఏడుస్తుందమ్మా ఆకలితో చచ్చిపోతుందమ్మా ఎందుకు చచ్చిపోతుందిరా ఆ బిడ్డకి మీరు అందరూ ఉన్నారుగా అమ్మా వెళ్ళిపోరా ఇక్కడికమ్మా నువ్వు కూడా ఏ సైకిల్ షాప్ లోన పని చేసి ఆ బిడ్డను పోషించు ఇక నుంచి నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు వెళ్ళిపో నీకే చెప్తాంది తమాషాగా ఉందా అప్పుడు వాళ్ళతో స్నేహం వద్దరా అంటే నువ్వు వెళ్ళలేదు ఇప్పుడు ఆ బిడ్డను వద్దంటే వాళ్ళు వెళ్ళలేదు ఈ దొంగచాటు వ్యవహారాలు ఎందుకురా చదువు మానేస్తే హాయిగా బిడ్డను ఆడిస్తూ కూర్చోచ్చు ఆ పుస్తకాలు అక్కడ పెట్టి వెళ్ళు అమ్మా వెళ్ళు ఆగు ఏంట్రా వెళ్ళమనగానే వెళ్ళిపోతున్నావు నువ్వే కదమ్మా వెళ్ళమన్నావు నీ వెళ్ళమనగానే వెళ్ళిపోయేవాడివి మరి ఆ పిల్లను వదలమంటే ఎందుకు వదలవు నేను వెళ్తున్నాను ఆగు వెళ్ళి ఆ పిల్లని ఇంటికి తీసుకురా వినిపించడం లేదా వెళ్ళి ఆ పిల్లని మన ఇంటికి తీసుకురా నిజంగానా అమ్మా అవునరా బాలు నిజంగానే చెప్తున్నా వెళ్ళి ఆ పిల్లని మన ఇంటికి తీసుకురా మా అమ్మ చాలా మంచిది ఒరే బాలు నేను కాదురా శబరి మంచిది చందు కిట్టు మంచివాడు నువ్వు మంచివాడివి నీ దగ్గర నేను చాలా నేర్చుకున్నానురా అమ్మా అవును ఇప్పటిదాకా నేను అమ్మని అనుకున్నాను కాదు శబరి తల్లి అమ్మరా అది నిజంగా అమ్మరా ఇప్పటిదాకా నేను మామూలు మనిషిలా ఆలోచించాను తప్ప ఆ పిల్లలా ఆలోచించలేదురా అమ్మగారు వెళ్ళిపోతే నీ చదువు ఏమవుతుందా మనం ఎట్లా బతుకుతామా అని హడలిపోయేనే గాని ఆ పిల్ల చూడు ఒక పూట తింటే ఇంకో పూట తినడానికి ఒంటి నిండా చినిగిపోయిన బట్టలు రేత్రి పగలు తుమ్ముల్లోనూ చెట్లలోనూ పడుకుంటారు పానకి చలికి ఎండకి ఏ కాలంలోనూ వాళ్ళకి కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండదు వాళ్ళందరూ ఆ పిల్లని పెంచుతామంటున్నారు అందుకే చెప్తున్నానురా ఈ పూట నువ్వు బడికి వెళ్ళకపోయినా నేనేమి అన్ను ముందు వెళ్ళి ఆ పిల్లని మన ఇంటికి తీసుకురా నేను తీసుకురమ్మన్నానని చెప్పి తీసుకురారా వెళ్ళరా తొందరగా వెళ్ళు మళ్ళీ ఆ పిల్లని ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అమ్మా వాళ్ళేం అలా చేయరమ్మా నేను ఇప్పుడే ఇప్పుడే వెళ్తున్నానమ్మా మీ అందరికీ చెప్తున్నాను ఈ పాప నాది నా తోటే ఉంటుంది మీ అందరికి ఇష్టం లేకపోతే నేను తీసుకెళ్లిపోతాను శబరి నువ్వు చేసింది ఏం బాగోలేదు మాకు ఇష్టం లేదని చెప్పలేదు కదా మన ముగ్గురం కలిసి పెంచుకుందామని చెప్పాను కదా మాకు చెప్పకుండా పాపను ఎందుకు తీసుకెళ్ళిపోయావు భిక్షాతే లేకపోతే నువ్వు పాప ఇద్దరు మాకు కనిపించే వాళ్ళు కాదు శబరికి ఎప్పుడు తొందరే తొందర కాదురా పక్కనుంచి భిక్ష తాత మీరు పాపను ఎక్కడ అనాథశరణాలయంలో ఇమ్మంటారని నాకు భయం వేసింది ఒక పక్క నుంచి బాలు వాళ్ళమ్మ భిక్ష తాత పదే పదే చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోయింది నువ్వెంతైనా చెప్పు నాకు ఇలా చేయడం నచ్చరా తప్పైపోయిందిరా ఇప్పుడే మనం పాపను పెంచుకుందామా పెంచుకుందాం అయితే ఎవరు వచ్చినా కాదన్నారు కదా కాదనం చందు చందు ఏంటి బాలు నువ్వు ఆగరా నేను మాట్లాడతా బాలు నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు నువ్వు గాని మీ అమ్మ గాని ఇదిగో ఈ తాత గాని మీరేం చెప్పినా మేము విందల్చుకోలా తెలుసా ఈ పాప మాతోనే ఉంటుంది అది కాదు కిట్టు నేను చెప్పేది వినకుండా చాలు బాలు ఇప్పటికీ మా తలలు వాచిపోయి ఇంకా నువ్వు కొత్తగా చెప్పాలా వద్దులే ఏహే వినండి మీకే ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఇంకెవరికి లేనట్టు ఎదుటి మనిషి చెప్పేది వినరేంటి తీసుకురమ్మంది
ఏంచిందు మా అమ్మ పాపను ఇంటికి తీసుకురమ్మంది పాప కోసం చీరతో మా అమ్మ ఉయ్యాలు కూడా తయారు చేసింది ఇప్పుడు ఏం చేద్దాం శబరి ఇప్పుడేగా పాపను ఎవరికి ఇవ్వద్దాం అనుకున్నాం అంటే మా అమ్మకు కూడా ఇవ్వరా అది కాదు వాలు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టతాం ఎందుకని మరి అలాంటప్పుడు ఆ రోజు పాపను మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు మా ఇంట్లో ఉంచమని మా అమ్మని ఎందుకు అడిగారు అప్పుడు అడిగినప్పుడు వద్దండి ఇప్పుడు అమ్మ సరే అంటోంది మా అమ్మ మా ఇంట్లోనే కాదు ఇక్కడ కూడా ఉంచొద్దని చెప్పింది ఇప్పుడు తీసుకురా అని చెప్పింది తప్పేంటి మళ్ళ ఎప్పుడైనా పాపను తీసుకెళ్లిపోమంటే ఇదిగో బాబు బాలు బాలు బాబు బాలు బాబు వాళ్ళు ఏదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ఎలాగనైనా కాసేపు ఆగు అది కాదు తాత పోలీస్ స్టేషన్ లో మీరు ఇమ్మన్నారు కాదనుకున్నాం శరణాలయంలో కూడా ఇవ్వకూడదు అనుకున్నాం ఇప్పుడు అమ్మేమ్మో తీసుకురమ్మంది రేపు నిజంగానే వద్దంటే మనం పెంచలేమా నువ్వే చెప్పు తాత శబరి అలా అడగడం ఏంటి చెప్పు తాత అట్లా కాదులే బాబు తన ఉద్దేశం అది కాదు నాకు తెలుసు తాత వాళ్ళు నన్ను కూడా మాట్లాడనివ్వచ్చు కదా నేను వాళ్ళ దోస్తునేగా కాదంటే వాళ్ళని చెప్పమనండి ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడను నేను ఇక్కడికి రాను అలా ఎందుకు అనుకుంటారు బాలు మీరంతా డబ్బున్న వాళ్ళు కారు మీ స్నేహం కుదరడమే గొప్ప విషయం మీరు చిన్న పిల్లలు చాలా నేర్చుకోవాలి ఒక్కోసారి పెద్దవాళ్ళు సిగ్గుపడేంత గొప్పగా ఉంటారు ఇంకోసారి మేము చిన్న పిల్లలం నిరూపిస్తూ ఉంటారు ఆ శబరి మీ మాటల వల్ల బాలు ఎంత బాధపడ్డాడో చూడు బాలు నువ్వేమనుకోబాకు ఈ పాప వల్ల మనందరం ఇంకా మంచి దోస్తులు కావాలి గాని విడిపోకూడదు ఆ అది అది స్నేహం అంటే ఇక నుంచి మీరంతా నే చెప్పినట్టే వినాలి చెప్పు తాదా నువ్వేం చెప్తావో అదే వింటాం సరే పాపని బాలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచుదాం మీకు పాపని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూడొచ్చు మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే పాపని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తే ఇదిగో బాలు చెప్పినట్లు ఇది ఉందిగా ఎవరు కాదన్నా ఈ తూములు ఈ చెట్లు ఈ గుట్టలు ఈ ఇళ్ళు ఇవి కావనుగా ఏం చెబరే ఏమనుకో బాలు ఈ పాప మనందరిది ఊరికినే నేను అలా యాక్ట్ చేశా మీరు వెనక్కి పిలుస్తారని నాకు తెలుసు వెళ్ళిపోదాం పదండి పదండి ఏం లేదు కిట్టు మనందరం కలిసి ఓ పని చేయాలంతే ఏంటి బాలు అది ఏం లేదు పాప పాప అని పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అందుకని మనం పాపకో పేరు పెడదాం వెరీ గుడ్ నేను ఒక పేరు చెప్పనా చెప్పు శ్రీదేవి వద్దురా రంభా ఊర్వశి రోజా వీరేంట్రా బాబు అన్ని సినిమా హీరోయిన్ల పేర్లు చెప్తున్నాడు హీరోయిన్ కాచందు హీరోయిన్లు మాకు తెలుసులే చాక్లెట్ ఈ పేరు బాగుందా ఏం బాలే మన పాపను ఎవరన్న తినేస్తారు అదేంట్రా అవునరా చాక్లెట్లు బిస్కెట్లు జిలేబీ మిఠాయి అన్నట్టు ఈ తిండి పేర్లేంట్రా ఇక ఎప్పుడు తిండుకోలే నాకు ఒక ఐడియా వచ్చింది నదుల పేర్లు పెడితే అంటే గంగా యమున కావేరి వద్దు బాలు ఇదేంట్రా బాబు ఈ పాపకు పేరు పెట్టాలన్నా చాలా కష్టంగా ఉంది అసలు ముందు ఈ పాపకు ఎలాంటి పేరు పెట్టాలో అది చెప్పండి అంటే అదేరా నదులు కాలువలు చెట్లు లీడర్లు ఇట్లా అది శబరి చెప్తుంది నేనా అవును నువ్వే చెప్పాలి అయితే ఇవేమి వద్దు మనము పిట్టలు పేర్లు పెట్టుకుందాం అవి చాలా బాగుంటాయి పేర్లా ఎన్ని పేర్లు వీడేంట్రా మాట వరుస కంటే అన్ని పట్టించుకుంటాడు అంటే ఒకటే ఒక పేరు సరే అయితే ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు చెప్పండి ఆ పేర్లలో ఏది బాగుంటే ఆ పేరే పెడదాం నెమలి చిలక రామచిలక డేగా కాకి ఛీ కోకిల ఇది బాగానే ఉంది కానీ వేరే పేరు పెట్టండి రా కోడంటే ఇష్టం ఇదేంట్రా
పిట్టు పేరు చెప్పమంటే నా కోడెంటి ఇష్టం పుంజంటి ఇష్టం అంటాడు. అబ్బో కోడి పిట్టలాగా ఎగురుతుందిగా. సరే సరే నాకు వేరే పేరు పెట్టండి. పోనీ బాతు బాగుంటుందా? బాతొద్దు. పాత అక్క హోటల్లో టొమాటో బాతులాగా ఉంటుంది. హంస హంస హింస ఇదేంట్రా? పిల్లకి మంచి పేరు వెతుకుతామంటే ఒక్క పేరు దొరకు సావదు. కిట్టు నీకేమైనా పిట్టల పేర్లు తెలుసా? పిచ్చుక గోరువంక గబ్బిళం. చిచిచిచి తెలుస్తా నువ్వే చెప్పచ్చుగా. పిట్టల పేర్లు పెట్టమంటే కోడి కుక్క గబ్బిళం అంటావేంట్రా? ఏహే ఉన్ననే నాకేదో పేరు నోట్లో తిరుగుతుంది. అది అది ఏ అక్షరం మీద వస్తుందో చెప్పు. మా మీద మళ్ళీ చి కాదు మంచు ఉండు నేను చెప్తా. మైనా మెల్లగా మెల్లగా పాప లేగుస్తుంది. పాప పాప లేస్తుందా? కాదు మైనా లేస్తుంది. మైనా బాగుందా? బాగుందనా అదిరింది శబరి బాలు శేఖాన్లు. మా అమ్మకు కూడా చెప్తాను. మీ అమ్మకు తర్వాత చెప్పొచ్చు గాని ముందు మన పాపకు చెప్దాం. దా ఇగో ఇవాళ నుంచి నీ పేరు మైనా. అవును మైనా. పనిలో పని ఇంటి పేరు కూడా పెట్టేసుకున్నావు. ఇంటి పేరా? అవునరా గుర్చల్ మైనా. బాలు విని కొట్రా, ఇంకోసేపు ఆగితే గొట్టం మైనా పైప్లైన్ మైనా అని కూడా అంటాడు. కిట్టు మనకి ఇప్పుడు ఇల్లు లేదు, అయితే ఉట్టి మైనా అనే పెడదాం. మనకి ఇల్లు వచ్చిన తర్వాత ఇంటి మైనా అని పెడదాం, సరేనా? ఏమంటావు మైనా, నీ పేరు బాగుందా? చందు మైనా కూడా మైనా పేరు నచ్చింది. మందు వేసుకుంటారేమోనని పొద్దు సుశీల. అదేంటమ్మా? డాక్టర్ గారు నన్ను తిడతారు. ఆ పిల్లల్ని అలా చూస్తుంటే ఇంకే మందులు అవసరం లేదనిపిస్తుంది. నేను కూడా ఆ పిల్లల్లో పిల్లనై ఆడుకోవాలనిపిస్తుంది. అవునమ్మా, భగవంతుడు వయసు పెంచడం తప్ప తగ్గించే వరం ఇవ్వలేదు. మనుషులంతా పిల్లలైతే బాగానే ఉంటుంది. నేను కూడా ఆ పిల్లల్లో పిల్లనై ఆడుకోవాలనిపిస్తుంది. అవునమ్మా, భగవంతుడు వయసు పెంచడం తప్ప తగ్గించే వరం ఇవ్వలేదు. మనుషులంతా పిల్లలైతే బాగానే ఉంటుంది. అవును, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే తెగింపు కావాలి. సుశీల నిన్ను చూస్తే నాకెంత గర్వము. అదేంటమ్మా, నేను మామూలు మనిషిని. ఎవరో కన్న పిల్ల నీ ఇంట్లో సాగుతున్నావు. ఎంత మాటమ్మా, అది నా ఇల్లు కాదమ్మా. మేం తినే ప్రతి మెతుకు మీ ఇంటి నుంచి వచ్చింది. అంతకంటే ముందు ఆ పిల్లలున్నారే, వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ గౌరవం దక్కాల్సింది వాళ్ళకమ్మా. కావచ్చు, ఓసారి వాళ్ళని ఇలా పిలుస్తావా? అందరినీ పిలవమంటారా? పిలు. బాలు ఇలారా, మిమ్మల్ని అందరినీ అమ్మగారు రమ్మంటున్నారా? అందుకే వెళ్ళాలి, లేకపోతే కోపం వస్తుంది. రండి ముందు నువ్వు నడు. రండి. ఏమిటోయ్, మీరందరూ మొహాలు చూపించరా, తలాలు పైకెత్తండి. నువ్వేం చేస్తున్నావు? నేను బూట్ పాలిష్ చేస్తా. నేను ఐసులు అమ్ముతాను. మరి మాకెప్పుడు తెచ్చిపెట్టలేదే. నువ్వు? నేను హోటల్లో పనిచేస్తా. వెరీ గుడ్. నీ ఫ్రెండ్ ఏమంటుంది? ఎవరు? మైనానా? మైనా ఎవరు? ఆ పిల్ల పేరు వాళ్ళు మైనా అని పెట్టుకున్నారమ్మా. మైనానా? ఎవరు పెట్టారు? మేమందరం.
మైనా గురించి మీకు ఏం తెలుసు? అది ఒక పిట్ట. ఇంకా మైనాలు మాట్లాడతాయి తెలుసా? నిజంగానా? అవును, అచ్చంగా మనుషులాగే మాట్లాడతాయి. మీ పాపకి ఇంత మంచి పేరు పెట్టినందుకు మీ అందరికి స్వీట్లు పెడుతున్నాను. లోపలికి వెళ్ళి తినేసి మీరు ఎల్ల ఆడుకోండి. మైనా, ఎంత అందమైన పేరు! ఈ పిల్లల్లో ఎంత భావుకత! అమ్మా సుశీల, మైనా పేరు బాగుంది కదా? అవునమ్మా. డబ్బులున్న వాళ్ళు మైనాల్ని అందమైన పంజరాల్లో పెంచుకుంటారు. ఈ పిల్లలు మైనాని గుండెల మీద పెట్టి పెంచుకుంటున్నారు. ఎంత కాంట్రాస్ట్! అసలు ఓ పిట్ట పేరు పెట్టాలనుకోవడంలో వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించారో చూడు. నాకు వాళ్ళని చూస్తే అసూయగా ఉంది. నా పిల్లలకి ఇంత అందమైన పేరు పెట్టలేకపోయానే అని. అమ్మా అవును సుశీల, భావుకత తెలివి ఎవరి సొంతమూ కాదు. వీళ్ళు దిక్కులేని పక్షులు కావచ్చు, కానీ స్వేచ్ఛగా గాల్లోకి ఎగరాలనుకుంటున్న వెలుతురు పిట్టలు. నాకెందుకో వీళ్ళందరినీ శ్రద్ధగా పెంచితే గొప్ప వ్యక్తులు అవుతారనిపిస్తుంది. ఏమోనమ్మా, వాళ్ళందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో. వెళ్ళు సుశీల, నువ్వు కూడా ఇంటికెళ్ళి ఆ పిల్లలతో గడుపు. అమ్మా, మీరు మందు వేసుకోలేదు. పర్వాలేదు, నేను కొంచెంసేపు ఆగి తీసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. సుశీలమ్మా, నేను కొట్టినా తిట్టినా నువ్వు గుర్తుపెట్టుకుని నాకు చెప్పే. అబ్బాయి దగ్గర నుంచమ్మా? అవును. ఏం రాశారు? నన్ను అక్కడికి వచ్చేయమంటున్నాడు. నేను ఎందుకు రావాలో తను ఫీల్ అయింది రాస్తున్నాడు. మొన్నటిదాకా నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలనిపించటం లేదు. అదేంటమ్మా? అవును సుశీల, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, నేను ఒంటరిగా బతకాలి. అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారంటాడు, మంచి వైద్యం దొరుకుతుందంటాడు, ఇక్కడ మాత్రం లేవా? వాడికి ఇక్కడికి రావడం ఇష్టం లేక ఏవో సాకులు చెప్తూ ఉంటాడు. పోనీలేమ్మా, వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. వెళదామనుకున్నాక మళ్ళీ కాదనుకోవటం ఎందుకు? చూద్దాం. ఈ మనసుని చూసావు, చాలా విచిత్రమైంది. ఈరోజు వెళదాం అంటుంది, రేపు ఎందుకు వెళ్ళటం అంటుంది. బతికే 4 రోజులు ఇక్కడే కాలక్షేపం చేస్తే సరిపోతుంది కదా అంటుంది. నమస్కారం డాక్టర్ గారు, కొంచెం గుండెదడగా ఉంటే ఫోన్ చేయించాను. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. అదేం లేదండి. లేదు బాబు, అమ్మగారు అలా అంటారు, కానీ మనసంతా పిల్లల మీదే. మందులన్నీ రెగ్యులర్ గా వాడుతున్నారా? నేను దగ్గరుండి వేసుకునేదాకా వదిలిపెట్టట్లేదు బాబు. అబ్బాయి ఏమైనా ఫోన్ చేశాడా? ఈరోజే వాడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, నన్ను వాడి దగ్గరికి వచ్చేయమంటున్నాడు. అలాగా, శుభం. అదేంటి డాక్టర్ గారు అలా అంటారు? నిజమండి, మీ శరీరం ఇక్కడ మనసు అక్కడ ఉంటే ఆరోగ్యం కుదుట పడదు. రెండూ ఒకే చోట ఉండాలి. అది కుదిరే పనేనా? కుదరాలి. మేము శరీరానికే మందులిస్తాం, మెదడు స్ట్రెయిన్ అవుతుంటే అవి పనిచేయవు. నా సిన్సియర్ అడ్వైస్ ఏమిటంటే, మీరు పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడమే చాలా మంచిది. అట్లా చెప్పండి అయ్యా, మొన్నటిదాకా వెళ్తానన్నారు, ఇప్పుడేం వెళ్ళనంటున్నారు? చూసారా, మీ మనసులో వెళ్లాలనే ఉంది, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎంత కాదన్నా అక్కడ వైద్యం ఇక్కడికన్నా మనకన్నా 100 రెట్లు మేలు, కాకపోతే కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ మాత్రం చీప్గా చేస్తున్నారా?
నాలుగు రాళ్ళు సంపాదించిన వాళ్లే వైద్యం చేయించుకోగలరు, లేకపోతే దైవాధీనమే.